Please subscribe Color Frames. Hello viewers, latest updates kosam Color Frames channel nu subscribe cheyandi. Notification kosam pakkane unna bell icon ni click cheyandi. ఒకే రకమైన పాత్రలో కనిపించి మన తారలు ఎన్నో సినిమాల్లో సందడి చేస్తుంటారు. కథకి ఆయువు పట్టుగా కనిపించే ఆ పాత్రల్లో ఇట్టే ఇమిడిపోయి అభిమానుల సంతోషానికి కారణమవుతుంటారు. అలాంటి పాత్రల్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్లు పోటీపడి నటించిన పాత్ర బ్రాహ్మణ యువకుడి పాత్ర. అదుర్స్లో తారక్, డీజేలో బన్నీలు తమ నటనా శైలితో ప్రేక్షకుల మోముపై నవ్వుల పువ్వుల్ని పూయించారు. అదుర్స్, డీజేల్లో ఇద్దరూ బ్రాహ్మణ యువకులే. ప్రేక్షక లోకాన్ని మెస్మరైజ్ చేసిన తారక్, బన్నీలు చేసిన నటనను టాలీవుడ్ ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోలేరు. వి.వి. వినాయక్ దర్శకత్వంలో వచ్చిన అదుర్స్ మూవీ తారక్లోని మరో యాంగిల్ని సిల్వర్ స్క్రీన్కి పరిచయం చేసింది. బ్రహ్మానందంతో కలిసి చారి పాత్రలో తారక్ ఓ ప్రభంజనాన్ని సృష్టించాడు. ఈ చిత్రంలో డ్యూయల్ రోల్లో కనిపించిన తారక్ అభిమానులతో పాటు సినీ లోకాన్ని కూడా 2.5 గంటల పాటు కడుపు చెక్కలయ్యేలా నవ్వించాడు. ఇక హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన దువ్వాడ జగన్నాథం సినిమా కూడా మంచి కామెడీతో యాక్షన్ ఎంటర్టైనర్గా నిలిచిపోయింది. శాస్త్రి పాత్రలో అల్లు అర్జున్ నటించిన తీరు తెలుగు ప్రజలతో పాటు మలయాళీ ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంది. ఇక ఈ రెండు సినిమాలలో కలిపి ముందుగా చెప్పుకోవాల్సిన అంశం హీరోల మాట శైలి. గురుగారు అంటూ జూనియర్ ఎన్టీఆర్ చేసిన హంగామా తెలుగు తెరకు కొత్త తరహా కామెడీని పరిచయం చేసింది. వినాయక్ సినిమాలలో అద్భుతమైన కామెడీ టైమింగ్ ఉంటుంది. సరిగ్గా ఆస్వాదించే ప్రేక్షకుడికి కొన్ని రోజుల పాటు నవ్వు తెప్పిస్తుంటాయి. ఇక హరీష్ శంకర్ కూడా భిన్నమైన పద ప్రయోగాలతో క్లాస్ మాస్ ఆడియన్స్ ని కలుపుకుపోతాడు. దువ్వాడ జగన్నాథం సినిమాలో రచ్చహ రచ్చస్య రచ్చోభ్యహ అంటూ స్టైలిష్ ఫ్యాన్స్ కి గిలిగింతలు పెట్టాడు బన్నీ. వేద బ్రాహ్మణుడిగా ఒకవైపు, క్రిమినల్స్ ని వేటాడే డీజే పాత్రలో మరోవైపు కనబడుతూ మంచి నటన కనబర్చాడు బన్నీ. తమ మాస్ ఇమేజ్ ని పక్కన పెట్టి సాఫ్ట్ రోల్స్ లో సరిగ్గా ఒదిగిపోయారు ఈ ఇద్దరు స్టార్స్. అదర్స్ లో హీరో చుట్టూ హీరోయిన్ తిరుగుతుంటుంది. డీజేలో హీరోయిన్ కోసం బన్నీ పరితపిస్తూ కనబడతాడు. థ్రిల్లర్, డ్రామాగా నడిచే ఈ రెండు సినిమాల్లో కామెడీ ప్రధాన బలం అని చెప్పుకోవచ్చు. డీజేలో సుబ్బరాజు పాత్ర చేసే హడావిడి చెప్పుకోదగ్గ భాగంగా నిలుస్తుంది. అదుర్స్ కి, డీజేకి రాక్ స్టార్ దేవియే సంగీతాన్ని అందించాడు. ఈ రెండు సినిమాల్లో పాటలు చాలా ఎనర్జెటిక్ గా ఉంటాయి. అదుర్స్ లో చారీ పాటకు, డీజేలో మెచ్చుకో మెచ్చుకో పాటకు సపరేట్ ఫాలోయింగ్ ఉంది. అచ్చమైన పంచకట్టులో తారక్ కనిపిస్తే, డీజేలో బన్నీ లుంగి కట్టి వావనిపించుకున్నాడు. అదుర్స్లో తారక్ చేసిన రెండు పాత్రల తాలూకు లక్షణాలు డీజేలో బన్నీ ఒకే పాత్రలో చూపించాడు. స్వచ్ఛమైన బ్రాహ్మణ యాసలో అదరగొట్టాడు బన్నీ. డీజేలో బన్నీ క్లాప్స్ కొట్టించుకునే పంచులు, ప్రాసలతో ఫ్యాన్స్ ని ఖుషి చేశాడు. వచ్చిరాని మంత్రాలతో కాలం నెట్టుకొచ్చే బట్టు పాత్రకి బ్రహ్మానందం సంపూర్ణ న్యాయం చేశాడు. డీజేలో రావు రమేష్ తన వైవిధ్యమైన నాయుడు పాత్రకి 100కు 100 మార్కులు వేయించుకున్నాడు. కన్ఫ్యూజన్, డ్రామాగా నడిచే అదుర్స్కి, యాక్షన్ ఎంటర్టైనర్గా నిలిచిన డీజే సినిమాల్లో ఫ్యామిలీ ఎమోషన్స్ని కూడా ఎక్కడా మిస్ కానివ్వలేదు ఈ ఇద్దరు దర్శకులు. నిలువు బొట్టుతో తారక్, అడ్డబొట్టుతో బన్నీ తెలుగుదనం ఉట్టిపడే పాత్రలు చేసి చిరస్థాయిగా నిలిచిపోయారు. నిజంగా ఇలాంటి పాత్రలు చేసి ప్రేక్షకుల చేత మెప్పు పొందాలంటే చాలా ఆత్మవిశ్వాసం ఉండాలి. ఈ ఇద్దరు స్టార్లు ఆ విషయంలో 100కి 100 పాళ్ళు న్యాయం చేశారు. అదుర్స్లో నయనతార, షీలా, డీజేలో పూజా హెగ్డే తారక్, అల్లు అర్జున్లతో ఆడిపాడారు. అదుర్సు సినిమాలో చంద్రకళ వంటి పాట ఉంటే, డీజేలో గుడిలో బడిలో వంటి పాటను చూడవచ్చు. ఇక తారక్, బన్నీల డ్యాన్స్ గురించి చెప్పే పని లేదు. ప్రతిసారిలాగే ఈ సినిమాలో కూడా బాక్సాఫీస్ని షేక్ చేసే స్టెప్స్తో అలరించారు. వినాయక్, హరీష్ శంకర్ వంటి ప్రతిభావంతుల దర్శకత్వంలో వచ్చిన ఈ డిఫరెంట్ సినిమాలకి కొనసాగింపు చిత్రాలు వస్తే బాగుంటుందని తెలుగు సినీ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు Color Frames. Please subscribe to Color Frames. Subscribe to Color Frames. Color Frames ki subscribe cheyandi. Please subscribe Color Frames. Please subscribe to Color Frames. Subscribe Color Frames. Please subscribe Color Frames. Color Frames ki subscribe cheyandi.